తన ఎడల యథార్థ హృదయముగల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. రెండవ దినవృత్తాంతములు 16:9. లోకమంతయు మోసముతో కపటముతో నిండిపోయింది. యథార్థవంతులకు ఈ లోకములో విలువ లేదు కదా. కపటముగా జీవించేవారు మనుషులచే ప్రేమించబడుతున్నారు. మోసము చేసి సంపాదించేవారు అభివృద్ధి పొందుతున్నారు. ఇక నేను యథార్థముగా జీవించడం వ్యర్థమని దేవుడు ఎంతో ప్రేమించే యథార్థతను విడిచిపెట్టుకు మిత్రమా. ఎందుకంటే నువ్వు యథార్థముగా ఉంటే మనుషులచే దూషించబడుతున్నావేమో కానీ దేవుడు నిన్ను కనపరుస్తాడు. సర్వశక్తిమంతుడైన దేవుని కనులు యథార్థముగా ప్రవర్తించి నిన్ను చూస్తున్నాయి. దేవునిచే బలపరచబడటం ఎంత గొప్ప ధన్యత. కనుక ఇట్టి పరిస్థితులు కలిగిన యథార్థతను విడిచిపెట్టక దేవుని సహాయం పొందేదవుగాక. ఆమెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.